నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం గుడిపాడు గ్రామంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. గ్రామంలో నాటుసారా విక్రయిస్తున్నారని పక్కా సమాచారం తెలియడంతో నిఘా ఉంచి ఎస్ఐ సుబాని సిబ్బందితో కలిసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 15 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని సీఏ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. పట్టుబడిన ఇద్దరు నాటుసారాను తయారు చేసి గ్రామంలో విక్రయించి సొమ్ము చేసుకునేవారని సీఏ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లుగా సీఏ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. నాటుసారా తయారు చేయడం, విక్రయించడం నేరమని ఆయన అన్నారు. అలా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని సీఏ హెచ్చరించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు సిహెచ్ విజయరావు సార్ యొక్క ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు, ఆత్మకూరు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు, ఏఎస్పేట ఎస్ఐకి రాబడిన సమాచారం మేరకు, ఏఎస్పేట మండలంలోని గుడిపాడు ఎస్ఐ కాలనీ దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు ఆ విలేజ్లో కానీ విలేజ్ చుట్టుపక్కల కానీ నాటుసారాయి కాసుకొని అవి అమ్మటానికి తీసుకెళ్తున్నట్టుగా రాబడిన సమాచారం. దాని మీద ఎస్ఐ గారు మరి వాళ్ళ సిబ్బంది వెళ్ళి పట్టుకోవడం జరిగింది. సుమారు 15 లీటర్లని నాటుసారాయిని అలాగే సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఎస్ఐ గారు మరి ఆ సిబ్బందిని ఎస్పీ గారు రివార్డులు ప్రకటించేసి అభినందించడం జరిగింది.